కరోనా పుణ్యమా అంటూ ఓటీటీలకు ఎంతో మంచి ఆదరణ పెరిగింది. ఈ క్రమంలోనే ఎన్నో సినిమాలు డైరెక్ట్ గా ఓటీటీలో విడుదల అయితే మరికొన్ని సినిమాలు విడుదలైన తర్వాత ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతూ ప్రేక్షకులను సందడి చేస్తున్నాయి. సంక్రాంతి కానుకగా ఇప్పటికే ఎన్నో సినిమాలు ఓటీటీలో విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. తాజాగా మరొక సినిమా ప్రేక్షకులను సందడి చేయడానికి సిద్ధమైంది. 1979 లో నిజ జీవితంలో జరిగిన స్కైలాప్ సంఘటన ఆధారంగా సత్యదేవ్, రాహుల్, రామకృష్ణ, నిత్యామీనన్ ప్రధాన పాత్రల్లో నటించిన స్కైలాప్ చిత్రం థియేటర్లో విడుదలైన సంగతి తెలిసిందే. నాసా ప్రయోగించిన స్కైలాప్ భూమిపై పడుతుందని తెలియడంతో ఆ గ్రామ ప్రజలు ఎలా ఆందోళన చెందారు అనే సంఘటన ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా ఓటీటీలలో విడుదలకు సిద్ధమైంది. సంక్రాంతి కానుకగా ఈ సినిమాను జనవరి 14వ తేదీ సోనీ లైవ్ లో ప్రసారం కానుంది. థియేటర్లో పర్వాలేదు అనిపించుకున్న ఈ సినిమా ఓటీటీలో ఎలాంటి ఆదరణ దక్కించుకుంటుందో వేచి చూడాలి. ఇకపోతే ఈ సినిమాను నిత్యామీనన్ కంపెనీ పతాకాలపై పృథ్వీ పిన్నమరాజు, నిత్యామీనన్ నిర్మించడం విశేషం.